హాయ్ హలో, నమస్కారం అండి అందరికీ. మనం ఈరోజు ముఖ్యంగా మూడు విషయాల గురించి తెలుసుకుందాం. ఒకటి, మోసపోవడం, కష్టపడడం, నష్టపడడం. ఈ మూడు కూడా మంచి ప్రతి జీవితంలో మంచి ఉపకారం చేస్తాయి. అవేంటంటే, మనం ముఖ్యంగా నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోవడం, వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోవడం, నమ్మకద్రోహం కావడం, అది కూడా ప్యాషన్గా చెప్తారు, నమ్మితే కదా మోసం చేసేదని. ఇలాంటివి జరిగినప్పుడు మనం చాలా నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అదొకటి, మనం సుఖపడ్డం కన్నా కష్టపడ్డం, కొన్ని కొన్ని సందర్భాల్లో కష్టపడుతూ ఉంటాం, ఆ కష్టం కూడా మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదొకటి. ఇంకేదో నష్టం, ఏదైనా వ్యాపారం వేసినా లేదంటే ఏదైనా ఉద్యోగంలో అయినా మనం నష్టం కలగడం, ఆ నష్టం కూడా మనకి మేలు చేస్తుంది. ఈ మూడు కూడా మన జీవితంలో ఎప్పుడు మనకి మేలు చేస్తాయి. ఏంటవి? కష్టం, నష్టం, మోసం. ఈ మూడు కూడా మనల్ని గట్టెక్కించేవే జీవితంలో, మనకి గురువులే. అందుకని మీరు ఎప్పుడు నష్టపోయినా మోసపోయినా సుఖపడకుండా కష్టపడుతున్నా, ఈ మూడు కూడా మనకి మేలు చేసే కాబట్టి మీరు ఎప్పుడు దాని గురించి ఆలోచించద్దు, బాధపడద్దు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, జీవితంలో నెంబర్ వన్ చేతికి వెళ్తారు. ఓకే, అందరికీ నమస్కారం.